నేను కట్టానా ఇప్పుడు వచ్చినాను కట్టా వాస్తవాలు తెలుసు కదా దాన్ని అదే పనిగా పెండింగ్ పెట్టి జీవో నంబర్ రోజా పెట్టా కేసు వేసి దాని మీద తర్వాత నేను మున్సిపల్ చేరినప్పుడు ఈ కౌంటర్ నేనే ఇప్పుడు పిఎంఎస్వై కింద ఇప్పించాను అప్పుడు తర్వాత నీళ్లు మీకు దాని నుంచి ఎక్కువ రౌండ్ వస్తున్నాయని నేను ట్యాంక్ కట్టించాను కదా మొత్తం పట్టాలు ఇచ్చాను ఆయన తర్వాత పెన్షన్స్ కానీ హౌసెస్ ఇల్లు 300 ఇల్లు ఇచ్చాను ఆయన వచ్చి నేను డెవలప్మెంట్ చేశాను అనుకుంటే దానికి ఏమో ఈ బ్రిడ్జ్ నేను కట్టారా ముందు నేనే చూపి కదా నేను పర్మిషన్ తీసుకుని అందుకని ఆయన మొన్న వచ్చి అంతా చుట్టుపోయింటే తప్పకుండా ఓట్లకు రాదులేమ్మా కాదు ఆయన చెప్పింటే బ్రిడ్జ్ మనమే చేసాం నీళ్ళ సమస్య లేకోకుండా వాటి నుంచి పైప్ లైన్ తీసుకున్నాం పట్టాలు ఇచ్చాయి తర్వాత డ్రైన్లు కాలువలు కట్టాం ఇల్లు ఇచ్చాం రాజు కళ్ళకి అంటే ఆయన చెప్తా ఉంటే దానికోసారి చెప్దాం కనుక్కుందాం అమ్మా మీకు ఇంతకుముందు ఒకటి అంబులెన్స్ వస్తుంది మాత్రం ఇచ్చేకి వస్తుంది వ్యాన్ ఇప్పుడు వస్తుందా ఇప్పుడు వస్తుందా వ్యాన్ అంటే ఎన్ని సార్లు వస్తాండి అమ్మా రాజు కళ్ళకి నేను పింఛని చాలా రోజులు ఇచ్చిన నా కొడలకి ఆయన ఇప్పుడు రెండేళ్ళు అవి తీసేసినారు అంటే ఆయన కార్డు వేరే చేసినారు మనం ఒకటే కార్డులోనే ఇంత ఇన్నేళ్ళు ఇచ్చినాడు ఆయన 17 ఏళ్ళు ఎవరా సార్ మళ్ళీ ఇప్పుడు ఇలా అంటే ఇప్పుడు ఏమన్నారు వేరే చేసుకుంది గోరీ తీసుకురమ్మన్నారు ఇక భర్త చనిపోయింది చనిపోయినాడు కదా సర్టిఫికెట్ ఇచ్చింది లాయర్ సంతకం ఇచ్చిన ఇప్పుడు 2 ఏళ్ళు సార్ మా కోడలు తీరదు మళ్ళీ ప్రభుత్వం రానేమ్మా తప్పకుండా చేద్దాము మంది రానేమ్మా ఇదమ్మా ఈ బ్రిడ్జ్ ఆయన నేను కట్టానా పిల్లలు లేపి లేపి ఓడిపోయాము అది కంప్లీట్ ఆ ఫండ్స్ వచ్చినా ఇట్లా కంప్లీట్ దానికి అడుగుదాం వాళ్ళకి ఆలోచన తప్పించారు ఎందుకు ఇక ఏం జరిగింది మీరు అంటారనే ఏమే నేను దేవుడు పిల్లలు నెట్వర్క్ లేపింటే అదే మరి ఏంటి ఓ పేర్లు వాళ్ళు వేసుకుంటాను పేర్లు కొడితే వదిలేదో లేదో అదైతే వాస్తాం ఓకే బాయ్ వంద కాల పూర్తిగా పైకి లేచింది అదే అదే షాంగ్ చేసినా లేచారు ఉంటా లేవు ఎలక్షన్ వచ్చింది ఓడిపోయినాము వీళ్ళది కంప్లీట్ ఆయన పేరు వేసుకుంటే చెప్తున్నాం మనం చూసామా గాలికి ఎన్నిసార్లు వచ్చా నీళ్ళు ఎన్ని ఇచ్చాం మనము ఇప్పుడు ఈ ట్యాంక్ నేనే కదమ్మ చేసింది కూడా శిల్పారం నుంచి నీళ్ళు తీసుకొచ్చింది కానీ అంతా అందుకని నమస్తేమా రాజు గారిని పని చేశారు నిన్నలేమండి ఫస్ట్ స్టార్టింగ్ స్పీడ్ రోడ్లో అన్నప్పుడు ఉన్నాయి కదా అది బ్రిడ్జ్ మనం కదా మొదలుపెట్టింది పిల్లర్ చేసి అందుకని ఆ బ్రిడ్జ్ అని కట్టానంటే రైల్వే వాళ్ళతో మాట్లాడి వెంటబడి ఎలక్షన్లో వచ్చి ఆగిపోయి మళ్ళీ ఇది కంప్లీట్ అయింది బ్రిడ్జ్ నేనే ఇప్పుడు మనకి ఈ మోర్ అప్పుడు షిల్ట్ అంతా కూడా తీపిచ్చాము తీపిచ్చాం షిల్ట్ అంతా నేను చేపిస్తాను వస్తానంట వదిలే చెప్తాను కూర్చొని అప్పుడు వేరు ఇప్పుడు వేరు మనకి ఇంకా బాగా అవగాహన వచ్చింది లీడర్లు కొంతమంది పిలవండి పిల్లల్లో పిలవండి అమ్మా
కాలవలే ఈ రోడ్డు నేను కదా ఆఫీస్ కూడా వచ్చి చెక్ చేయలే ఉన్నా ఎవరు సార్ వచ్చారమ్మా ఒకసారి చదవండి రోడ్డు పెట్టారు మన ఒడ్డు నెల మారేది వంకాయ దాన్ని ఎవరు పట్టించుకోలేదు మన అన్న వాళ్ళు పట్టించుకొని కొంచెం క్లీన్ చేశారు అదే రైల్వే వాళ్ళ హాఫ్ సీట్ వరకు ఎందుకు పోతుంది అదే అదే నేను కూడా అడిగాను నేను అడిగిన 36 మీటర్ ఉండాలి మాకు అన్నాడు ఇంతకు ముందు ఎంఆర్ఓ ఇచ్చాడు కదా మాకు వీటి చేసాడు మాకు అయినా కానీ వాళ్ళు అంతవరకు అంటే వాళ్ళు 50 మీటర్లు ఎక్కువే వేశారు సార్ వాళ్ళు ఎక్కువే పెట్టినారు ఇంతవరకు ఇంత అవసరం లేదు ఎలక్షన్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది బ్రిడ్జ్ అయితే రైల్వే పర్మిషన్ తీసుకొని డబ్బులు శాంక్ ఇచ్చి రేపు నీళ్లు లేకపోతే సమస్య ఆడ ప్రియాంక నగర్లో ట్యాంక్ ఒకటి పెట్టాం శిల్పారామంలో నుంచి పర్లేదు నేను ఏమన్నా రాజకీయానికి పని చేశానమ్మా ఆ బ్రిడ్జ్ నేను పిల్లర్స్ అన్ని నేనే పిచ్చానా కాలం రాత్రి గుడి కూడా చెక్ చేస్తున్నా కుక్కలు మొడుతూ ఉంటే నైట్ టైం వచ్చాయి నాయన పని చేస్తాను అమ్మా నేను ఓట్లకు రాలా చదువుమ్మా నేను ఎన్నిసార్లు కాలనీకి వచ్చాను ఈరోజు ఆ రోజు లైట్లు కానీ మంది ఎత్తే మనం పని చేసినప్పుడు మంది ఎత్తే మనం ఇల్లు కట్టుకుంటాం ఇంత పెట్టుకోము నీతో మాట్లాడాలంటే ఓడిపోయి ఎంటెక్ చేసినాడు మనకి ఏమి ఎంటెక్ చేసి 8 ఏళ్ళు గాలి ఖాళీ అయినాడు డైరెక్ట్ కంపెనీలు చెప్తే నేను చేపిస్తా ఇప్పుడు చేపిస్తా ఇప్పుడు చేపిస్తా నేను అబ్బాయిని కూడా రేపు వస్తాడా రేపు రాలేదు సరే నాకు రెజ్యూమ్ ఇచ్చి నా ఫోన్ నంబర్ రాసుకోండి నేను డైరెక్ట్ ఇంటికాడికి వస్తాను కదా సొంతం 10,000 ఖర్చు పెట్టాలి పెట్టేవాడు నేను ఇదంటే 200 ఉన్నాయో గవర్నమెంట్ తో కొట్లాడి రైల్వే డిపార్ట్మెంట్ తో మాట్లాడి లాస్ట్ మీ ధర్మానం వచ్చి కూర్చుంటా అని చెప్పి ఎన్ని మాట్లాడినా మనం
చేశాం. తర్వాత నీళ్లు ఇక్కడ సమస్య లేదు. అన్ని సౌకర్యం బాగున్నాయి సార్. వేర్లు వర్కరు అట్లా వర్కర్ ఎవరు ఉండాలి అట్లా వాళ్ళు ఉంటారు. మేము ఇప్పుడు కూడా అదే కోరుకుంటానే మళ్ళీ అమ్మాయి కూడా అంతా ఒంటరి మగి లేకుండా తీసుకుందాం అనుకుంటే నేనేమన్నా పని చేశాను రాజీవ్గారికి నేనే ఇచ్చాను నీళ్లు నేనే తెచ్చాను బ్రిడ్జ్ పిల్లర్ల వరకు లేపింది నేనేనా మొత్తం షాంక్ చేసినాము లాస్ట్లో కూడా వాళ్ళ పేరు వస్తుంది ఆడ కూడా ఇప్పించాను ఇచ్చాను వీడు కూడా రేషన్ కార్డులు ఇచ్చాను ఇల్లు షాంక్ చేసామట కాలనీకి వందల సార్లు వచ్చాము ఇక్కడ మీకు ప్రియాంకల్ని ట్యాంకులు లేదంటే ట్యాంక్ నేనే కట్టించా ట్యాంకు లేదు తర్వాత శిల్పారామంలో కూడా చెక్ డామ్ కట్టా ట్యాంక్ లేదు నిన్న చెప్పాను చెప్పాడు ఇప్పుడు అంతకుముందు అన్నప్పుడు ఉంటే కూడా ఆ రైల్వే వాళ్ళతో మాట్లాడడం టచ్ అయిందని చెప్పాము చేయలా ఇది డాక్టర్ రైల్వే వాళ్ళ దగ్గర మాట్లాడాలి రైల్వే ఇంతకుముందు వాళ్ళ హాస్ట్ ఉండేది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు 10 అడుగులు మనం ఒకటి రిప్రజెంటేషన్ ఒకటి ఇచ్చేస్తే నేను వాళ్ళతో ఒకటి మాట అవసరం సార్ ఓటు బస్ చేంజ్ వచ్చి చెక్ చేసి కుక్కలు మురుగుతా ఉన్నా పని చేస్తాను రాత్రి కూడా వచ్చామండి మీ రాజీవ్ గారి ఎమ్మెల్యే మీకు లైట్లు తర్వాత ఈ రేడ ఒకటి కరెంటు అడ్డం ఉందంటే కూడా ట్రాన్స్ఫార్మర్ కూడా రాత్రి రాత్రి తీపిచ్చాను నీళ్ళు ఇచ్చాం బ్రిడ్జ్ నేనే చేపిచ్చా మీకు ఇల్లు ఇచ్చాను అడిగిన వాళ్ళందరికీ పట్టాలని నేను ఇచ్చా ఈ కాలనీలో మా రాజీవ్ గారి పంచాయతీ అందుకని ఒకసారి కడుక్కుదామని వచ్చాము నమస్తే పని చేశానా మా నాన్న మీ కాలనీకి మా ఓటు ఎందుకు వెళ్ళాను నేనేం తప్పు చేశానమ్మా ఆ గెలిపించుకోకపోవడమే పొరపాటు చేసింది నేనేం తప్పు చేశాను తండ్రి చెప్పమ్మా నేనేమన్నా తప్పు చేశానా ఇది మీ కాలనీకి ఎమ్మెల్యే అయినా మీ సర్పంచ్ మాదిరి కార్పొరేటర్ మాదిరి వార్డు మెంబర్ మాదిరి పగులు రాత్రి తిరిగారు నాకు ఎన్నైనా పనులు రాజీవ్ కాలంలో ఇవి కావాలని నీళ్ళు ఇచ్చాం కరెంట్ ఇచ్చా ఆ బ్రిటిష్ హ్యాంగ్ ఇచ్చాను ఇల్లు ఇచ్చాను పట్టాలు ఇచ్చాడు సీఎం రిలీఫ్ ఫండ్లో అర్ధరాత్రి ముడిచి ముక్కిచ్చాను రోడ్లు చెప్పండి చేసినవన్నీ ఈరోజు మనం పట్టాలు ఇస్తావా నేను వచ్చినాక ఇస్తాను మనకి మంది ఏం చేస్తలేదు వాళ్ళు ఏం చేసుకున్నారో మనకి తెలియదు మీరు ఎన్ని చేశారు బాగున్నా మనం ఏమైనా పని చేశాను వచ్చినప్పుడు అడుగుతాడు కదా కాలు బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ ఎవరు మొన్న కదా చేసింది యువతలు సరే ఇప్పుడు చెప్పినారు ఆ బ్రిడ్జ్ అవుతుంది నేను ఆయన వచ్చి నేను చేసిన అదేమా మొదలుపెట్టేది కదా షాంక్ చేసి డబ్బులు ఇప్పుడు ఇంట్లో షాంక్ చేపించి డబ్బులు చేయించుంటాము లాస్ట్లో టాప్ వేస్తానే నేను వేసాను ఎట్లా రైల్వే వాళ్ళతో మాట్లాడి పర్మిషన్ ఇస్తూ మనం ఇక్కడ నీళ్ళ సమస్య ఉండే కరెంట్ శిల్పారం ఒకటే కదమ్మా మీకు ఇక్కడ పట్టాలు ఇల్లు ఇచ్చాను నేను 1000 పట్టాలు ఇచ్చాం ఇక్కడ ఇప్పుడు ఈ రోడ్ కాలువలు కూడా రాత్రిపూట వచ్చి కూడా చెక్ చేసి చేశాం ఒకసారి కనుక్కున్నా ఓటు కెమెరా చిన్న పాపడు మేము ఓట్లు పెట్టింది పని చేశాను అదే ఇప్పుడు వచ్చినా నేను చేసినా బిడ్జతో సహా మనం చేసి ఆయన చేసిన లేదు ఇక్కడ విత్త బోల సార్ మేము అందరూ మాకు ఇంత తలాలు కూడా ఇవ్వలేదు మా ఆయన లేదు చనిపోయినాడు మాకు భార్య ఇంట్లో ఉన్నాం మేము మాకు అది ఒకటి చేయండి సార్ మాకు ఇప్పుడు మనకి గవర్నమెంట్ లేదమ్మా నేను షోప్ చేస్తానమ్మా కరెక్ట్ అమ్మా వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వరమ్మా తల్లి వాళ్ళు వాళ్ళు ఏమీ చేయరు మన గవర్నమెంట్ ఇచ్చాము మనం ఇస్తాము రాసుకోమండి రాసుకోండి అవునమ్మా షాంక్ చేసేటప్పుడు నేను చేయించా కదమ్మా అదేనమ్మా అందుకని ఇప్పుడు ఆయన వచ్చి బ్రిడ్జ్ నేను షాంక్ చేసి ఇవన్నీ నేను చేసిన డెవలప్మెంట్ ఉంటాయి రోడ్లు మనం వేసి కాలువలు మనం వేసాం రాసుకో డాక్టర్ హౌసింగ్ డబ్బులు చేయాలి
మాకు పెంచినా కూడా ఎన్ని తిరిగి పెట్టినా రాలేదు సార్. అప్పుడు బియ్యం రాకపోతే మిమ్మల్ని అక్కడ అడిగినాను, మళ్ళీ మరుసటి రోజు వచ్చేసాను బియ్యం. అది గుర్తుంది సార్. నేను ఏదైనా పని అడితే చేసినాను. ఒక్కరోజు ఆ రోజు ఏడు చడితేనే పొద్దునే అడ్డుతుందమ్మా నీ కాదు. నువ్వేం బాధపడే పద్దనే అయింది. పింఛన్ నీకు ఎన్ని తూర్లు వెళ్ళినా వేస్ట్. పెన్షన్ తీసుకోమని గవర్నమెంట్ వస్తుంది, అందుకనే మేము రాసుకుంటున్నామా. పెన్షన్ రాసి పెట్టుకున్నాం. పని చేశాను లేదా అని బ్రిడ్జ్ ఎవరు ఆయన వచ్చే మళ్ళీ నేను కట్టించామంటున్నాడు. షాంగ్ చేసి పిల్లల వరకు లేపింది నేనే కదా. పిల్లర్లంతా లేపింది అంటే షాంగ్ చేసి పిల్లలు లేపినాక టాప్ వేసేదాం ఎవరైనా వేస్తారు. కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఎలక్షన్ వచ్చి ఓడిపోయాను. పేరు వేసుకుంటే పనికొస్తాం. తర్వాత నీళ్లు కానీ లైట్లు కానీ కాలువలు కానీ ఈ పట్టాలు కానీ మొత్తం నేను నీళ్ళు ఇచ్చింది కానీ ఏం చేయాలి కదా. నేను చిన్నట్టు కదా సార్ పనుకుందామని వచ్చాను. ఈ నిజాలు కదా తప్పుకుంటాం. నిజాలు ఉండేటివే లేదా మేమేం ఎప్పటికీ అనలే. నిజాలే ఉన్నాయి. కొట్లాడి పంపు కాలో ఒకరు కూడా చెప్తే రాత్రి 12 గంటలకు చెక్ చేస్తాను కదా. లెవెన్స్ సరికి లెవెన్ మళ్ళీ ఆఫీసర్ నుంచి పెట్టాలి. మీ పని కావాలని చెప్పి తిరిగి నేను ఓటుకు రాలే. నేను పని చేశాను లేదా నన్ను ఎందుకు ఓడగొట్టాను అడిగే ప్రశ్న. నేనేం తప్పు ప్రజలనే ప్రజలనే నేను పని చేసినా నన్ను నాకు ఎందుకు నేను పగులు రాత్రి తిన్నా సార్. నాకు తిన్నా సార్. నాకు సాయం కూడా చేసాను సార్. నీకే కాదు కాదు నేను పంచాయతీ నేను థ్యాంక్ యూ. ఈసారి కష్టం సార్. నువ్వు కష్టం సార్. థ్యాంక్ యూ. మాకు పింఛన్ లేదు. భీమ్ రాదు సార్ మాకు మా ముసలికి. ముందు మేమే పెన్షన్ ఇచ్చినాము వాళ్ళు పీకేసినారు. డాక్టర్ రాసుకో. మాది ఇప్పుడు గవర్నమెంట్ లేదమ్మా. నేను వస్తాను నేను చేపిస్తానమ్మా. డాక్టర్ రాసుకో. ఇల్లు ఇప్పుడు ఇచ్చింది మరి ఇల్లు వాళ్ళు గవర్నమెంట్ లేదు. మీరు హాస్పిటల్ మరి ఎందుకు కొట్టారు నాకు. నేను ఎందుకు కొనిపోయాను ఇల్లు మందే ఎందుకు కొనిపోయాను. మేమేం తప్పు చేసామని ఇల్లు ఇచ్చాను. ఆమ్లెట్ వస్తారు చదువు. ఏమైనా పని చేశాను లేదా చూడాలి. ఇల్లు ఏమి చేస్తాను చేసిందనా. ఇప్పుడు వెంకటరామ్ రెడ్డి చేసినాడా. బిల్లులను పడినాయా లేదా ఇంకా లేదు సార్. అప్పుడు ఎన్నికలప్పుడు లాస్ట్ బిల్లు ఒకటి రావాల్సింది. ఎంత ఎంత వాటి ఏదో పడలేదు. 20,000 అట్లా గవర్నమెంట్ రాండి ఒక రాసుకుంటుంది. ఎంత పడినట్లేదు బ్యాలెన్స్. తర్వాత బ్రిడ్జ్ నేనైనా కట్టించాను. మరి ఎమ్మెల్యే వచ్చి నేను చేశాను అనుకుంటాను. అందుకని కలుద్దాం సార్. మరి ఎందుకు ఓటేనా నాకు. నిన్న వేస్తా సార్. నేను మొన్న ఎందుకు వెళ్ళా. మండేసా సార్. ఏమా నాకు ఎందుకు ఓటేలేమ్మానమ్మా. నేనేం తప్పు చేశానమ్మా. మరి ఎందుకు ఓడిపోయింది. ఉన్నాను అందుకే ఎందుకు ఓడిపోయినా. ఎంత ఎంత పడలేదమ్మా. మన గవర్నమెంట్ రాని వాళ్ళు ఇవ్వరు ఏంది కూడా. మనం రేపు వచ్చాం డాక్టర్ వాళ్ళు ఈరమ్మా. బిల్లు లేరమ్మా. గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. అవునమ్మా. ఇప్పుడు మంది ప్రభుత్వం లేదు కదా. నేను వస్తాను. మేము చేయిస్తాం. నాకు ఎందుకు కొట్టాలి. ఎందుకు కొట్టించాను కానీ పంచాయతీలో. ఈ పంచాయతీలో మెజారిటీ రాలేనాకి. నేనేం తప్పు చేసినా అడుగుదాం. అందరూ అందరినీ అడిగేకి వచ్చాను.
నేను పనిచేసి ఎన్నిసార్లు వచ్చేటా మీ దగ్గరికి? రెండో టైం. ఇప్పుడు కాదు, ఎమ్మెల్యేగా వందల సార్లు వచ్చేటానా? అక్కడ వచ్చి మొత్తం వందల పంచాయతీ అంతా నేను చెప్పాను. ఈ రోడ్డునైనా కదా కాలువ, లైట్లు, నీళ్లు, మీ పట్టాల్లో ఎన్టీఆర్ గృహాలు మనం ఇచ్చాము. ఓట్లకు రాలా ఒకసారి కమ్యూ కలుద్దాం వచ్చాను. ఎమ్మెల్యే ఫ్రిడ్జ్ నేను కట్టించాను అంటే నేనమ్మ కట్టించింది, పిల్లర్లు పనిచేసాను కాలేదు. ఓటుకు రాలా? ఓటుకేం లేదండి. నేనేమన్నా నాకు ఓట్లు ఎందుకు వెళ్ళదు మొన్న అడుగుదాం వచ్చాను పంచాయతీలో పని చేయలేదా? అది అందుకనే చేసామో లేదా బ్రిడ్జ్ అంతా నేను కట్టించా అంటున్నాను. నేను కట్టించాను అని కట్టిస్తాను. పిల్లల వరకు కూడా లేపింది అది శాంక్షన్స్ అని చెప్పి అవసరమా? ఏమా బాగున్నామ్మా? ఏమా నేను పని చేయలేదా పంచాయతీలో? నాకు ఎందుకు ఓట్లు లేదమ్మా? నీళ్ళు, కాలువలు, రోడ్లు, పట్టాలు, పెన్షన్లు నన్ను ఎందుకు ఓడి కొట్టుకున్నావు? చెప్పమ్మా చెప్పమ్మా ఎందుకు ఓడి కొట్టుకున్నావు? ఇవంటే మీరంతా ఓట్లు వేసి గెలిచామని కదా. మా ఓటు ఒకటే ఏమన్నా అందరూ ఒక్కొక్క ఓటే కదమ్మా. ఈసారి వేస్తాం లేదు. ఎందుకు అందరూ వేసినామంటే మెజార్టీ మన గవర్నమెంట్ లేదు కదమ్మా వాళ్ళు కాబట్టి ఇవ్వలే గవర్నమెంట్ వచ్చి చూస్తున్నారు. అమ్మ చనిపోయినప్పుడే వంద స్కీమ్ వచ్చింది కదా, అప్లికేషన్ పెట్టలేదు ఏదో పట్టాలు కూడా లేవంటే నేను విషయం చేస్తానమ్మా. అదే ఇవే ఉండదు రెండింటి మాట్లాడి పా లోపలి ఉరికెత్తు మాట్లాడి మరి ఎందుకు ఓట్లేదు నాకు? మరి ఎందుకు ఓడిపోయినా బ్రిడ్జ్ ఎవరు నేనా సాయం చెప్తాను సాయం చెప్తాను సార్ ఒకసారి పిలుతున్నాను పిలుదు పోయి ఏమన్నా పని చేశాను పంచాయతీలో బ్రిడ్జ్ ఆయన కట్టేసాను నేను కట్టించిందా పిల్లర్ లేపా పిల్లర్ లేచినా అంటే పర్మిషన్ ఉంటారు ఎప్పుడు కలిసి వీడియో చూస్తాను చూస్తున్నాను సార్. ఇప్పుడు వచ్చినారంటే మీ దయతోనే సార్ ఇంత మాత్రం ఉన్నాను మున్సిపాలిటీ పని చేస్తాను మీరే ఉద్యోగం థ్యాంక్ యూ. మా కుటుంబం అంతా జీవితాంతము మీ సచ్చేంత వరకు నువ్వే మా వర్కర్ లేదంట ఏం చేయాలి?
సార్ మొన్న రీసెంట్గా ఏం జరిగింది సార్? ఇక్కడ ఎక్కడ నాలుగు రోజులు స్థలం ఇల్లు సార్, ఎదుకే పట్టాలి పిచ్చి చేయాలని చూసాను. వచ్చేంత ఎదుర్కొని అంతా ఆవులు వేసుకోకుండా చూడాలి. ఆవులు మంది రానే టైం రాని నేను ఇస్తాం కదా, మంది ముందు నుంచి వస్తుంది కదా పెన్షన్. మేము ఉన్నప్పుడే కదా పెన్షన్ ఇచ్చింది. ఏమైంది? నేను పడిపోయింది ఇంట్లో, కర్ణ రాకుండా పడిపోయింది ఇంట్లో. ఆ గోడల కింద అట్లే ఉంది ఇప్పుడు బాడీ లేదే. మన ఎమ్మెల్యే వచ్చినప్పుడు శాంక్షన్ ఏమని అడగల కదా గవర్నమెంట్. అంతా చెప్పి పోయేవాళ్ళు ఎవరు పట్టించారు? నేనేం చేయలేదా మీకు అన్నట్టు పంచాయతీ లేరు. నువ్వు ఎన్నాళ్ళు వచ్చాడు? నేను 15 ఏళ్ళు బాగానే పదైదేళ్ళు 15 ఏళ్ళలో పట్టాలి నేను వెళ్ళేది ఆడ అప్పుడు అదే నేనున్నప్పుడే కదా నీళ్ళు నీళ్ళు నేనేమన్నా పని చేసినా మీ పంచాయతీలో? నేను ఎమ్మెల్యేగా ఏమైనా పని చేయలేదా అంటే చేశాను లేదా అడుగుదామను. చేసినావు చేసినావు, ఇప్పుడే మేము చెడిపోయినాం. మా పిల్లోడు జీప్ తెచ్చుకున్నాడని నాకు 8 నెలలు 9 నెలలు అవుతుంది. 60 రూపాయలు తానింటే నాకు పింఛని వస్తాయండి. ఆ పింఛని తీసేసినారు. బియ్యం వేయరు, ఏం వేయరు. ఇప్పుడు ఎట్లా నేను తినేది? మంది రాని గవర్నమెంట్ అమ్మా, మంది గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయరు. మన గవర్నమెంట్ కానీ మన గవర్నమెంట్ వస్తే నేను చేస్తాను. ఏడు పెట్టు నీతోనే ఉన్నాడేమో అనే నువ్వే చెప్పమ్మా. పని చేశాను చేశాను లేదా? ఇవాళ ఫ్రిడ్జ్ కూడా పిల్లలు లేపి ఫ్యాన్ పెడితే మీరు ఏం చేశానని అనుకుంటా. అంటే అబద్ధాలు కూడా డబ్బులు పట్టాలు ఇచ్చాయడం అనుకుంటానే చెప్తా ఉన్నాను. నిన్నంత వరకు బాగా జరుగుతుంది. ఇచ్చారు వాళ్ళకి ఇల్లు ఎంత బాగా కట్టించి అంతా చేసి ఇప్పుడు మాకు మాత్రం ఇల్లు లేదు సార్. 3 ఇళ్ళు బాడి ఇళ్ళు ఉన్నాయి. మనం తెలిసే అంత కొడుకు బాడిగిళ్ళు అందరు బాడిగిళ్ళు. మీరు చేసింది ఏంటి ఎప్పటికీ జ్ఞాపకం సార్. ప్రతి ఒక్కరికి అనుకుంటానే ఉంటారు ఆయన ఉన్నంత వరకు బాగా జరుగుతుంది. పార్క్ అంతా వచ్చినట్టే ఇంప్రూవ్ అయ్యా. మా అక్కడంతా చేసినారు ఆయన. మేము ఆయన ఉన్ని లేకపోని అనుకుంటే ఏది చూసినా నువ్వు చేసినావని మర్చిపోతుంది సార్. నాకు మాట ఇప్పుడు రావాలని కోరుకుంటున్నాను. ఎలక్షన్ రాలేదమ్మా, నేను మళ్ళీ వస్తాను. పంచాయతీ ఆ ఫ్రిడ్జ్ పిల్లలోకి నేనే లేపానమ్మా. షాంగ్ చేసిన మేము మెయిన్ రోడ్ ఏమిచ్చాము. తర్వాత లైట్లు ఏమిచ్చాము, మాలను రోడ్లు వేసాం, పట్టాలు ఇచ్చాము, సీఎం ఇల్లు పండించాము. ఆయన వచ్చే మళ్ళీ నేను చేసినా అని చెప్తాను. అందుకని మీకు కనపడదాం వచ్చాను. కరెంటు బిల్లు పెంచారు, ఇంటి కూతలు పెంచినారు, గ్యాస్ పెంచినారు, పెట్రోల్ పెంచినారు. మరి చంద్రబాబు ఉన్నప్పుడు బాగుంది. నేను ఎన్నిసార్లు వచ్చేటప్పుడు తిరిగానే పనులు చేశాను. మరి ఎందుకు ఓటే లేదా మనకి? ఎందుకు ఉద్యోగం ఎక్కడ చేస్తున్నామా? ఎక్కడ లేదు. ఉద్యోగం ఆడిపించేటండి నన్నకి. ఆ బ్రిడ్జ్ నేనే కదా చేపించింది, వంకది కూడా
మొత్తం అంతా కూడా షెల్టర్ అంటే మొన్న వాన వచ్చింది అలా కదా మన ఎమ్మెల్యే ఉన్నప్పుడు షెల్టర్ అంతా దిగించామండి వాళ్ళు తీపిగానే ఇవన్నీ నీళ్ళు ఇక్కడ వచ్చారు అవతరావు కదా నీళ్ళు పోయాడు కదా ఇప్పుడు కరెంటు బిల్లు పెంచినారమ్మా పెంచినారు సార్ గ్యాస్ పెంచినారా నూనె పెంచింది పెంచినారా కరెంటు బిల్లులో పెరిగిన అన్ని పెరిగినాయి కదా మరి ఆ ప్రభుత్వం ఉందా ఇది బాగుందమ్మా గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు ఎవరు మనం వచ్చాం కనిపిస్తాం ఏమన్నా పని చేశానమ్మా మీకు ఇక్కడ మరి ఎందుకు ఓటేనా మినీ ట్యాంకులు రోడ్డు నిరుపయోగం పెంచినారా నేను ఇస్తానమ్మా నెక్స్ట్ మన గవర్నమెంట్ తప్పకుండా ఇస్తాను డాక్టర్ రాసాను మీ అమ్మ ఫోన్ నెంబర్ ఇంటి పట్టాలి రాసుకో కరెంటు బిల్లు బాగా పెంచినారా గ్యాస్ పెంచినారా అమ్మా అన్ని పెంచినారు అదే కనుక్కుందాం వచ్చానమ్మా గవర్నమెంట్ బాగానే అమ్మా కరెంటు బిల్లు పెరిగిందా నూనె పెరిగిందా పెట్రోల్ అదే మా ప్రభుత్వం ఎట్లుంది కనుక్కున్నామా మేము ఎప్పుడు బాగున్నాము వాళ్ళు ఏమీరు వాళ్ళ గవర్నమెంట్ ప్రభుత్వం నడిస్తాం వీలైతుంది ప్రజలు వస్తారు ఇంటి బిల్లు అవసరం వాళ్ళు ఏమీరమ్మ మన ఎమ్మెల్యే వచ్చి అడగాల్సింది ఎందుకు ఆ బిల్లు లేదని కమ్యూనిటీ హాల్ ఆటోపేమెంట్ పెట్టినా గవర్నమెంట్ రాని మనకు రాసుకోమని డాక్టర్ రాదు బ్రిడ్జ్ ఏం చేశాను ఏం చేశాను అమోదాలు చెప్తుంటే నీళ్ళు ఇచ్చాము ఉదయాలు ఇచ్చాము ఇల్లు ఉదయాంకర్లో పిల్లలు సోము కూడా దావ బాగా చేసిన కూడా సార్మే కదా మా ఓట్ వేసింది ఒకసారి రాని ఒకసారి అదేమ్మా నేనైతే పని చేశాను కరెంటు బిల్ బాగుండే నాకెందుకు ఓటు వెళ్ళింది నేను తప్పు చేశానమ్మా అందరూ అదే అంటున్నారు కదమ్మా నేను పని చేశానా లేదా పదులు రాత్రి తిరిగాయడా అదే అందుకేనమ్మా ఇప్పుడు కరెంటు పెరిగిందమ్మా పెరిగింది సార్ మాకు వాళ్ళు కష్టం అయితే సార్ గ్యాస్ పెరిగిందా అన్ని పెరిగినాయి అదే అమ్మా అంటే ఆ ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుందమ్మా మీ ప్రభుత్వం బాగుంది సార్ మీకే ఇస్తారు సార్ మన ప్రభుత్వం పిల్లర్ లేపి మొత్తం శాంక్షన్ ఇస్తున్నారే కదా అదే అబద్ధాలు ఏమన్నా పని చేశానా రోడ్డు ఇవన్నీ చేశాను మరి ఎందుకు డాక్టర్ పెన్షన్ పీకేశాను రాసుకో నన్ను కాపాడినావయ్యా నువ్వు ఆ రోజు నాకు సాయం చేసినావు ఎప్పుడు రుణపడి ఉంటుంది నేను ఓటు కాదు ముఖ్యం నాకు ఇంకెప్పుడు రుణపడి ఉంటా ఆ రోజు ఉన్న ఎస్సీ లోన్ అంటే నువ్వు ఇమీడియట్గా ఇచ్చినావు ఫస్ట్ అక్కడ ఎక్కి పేరు అన్నావు అదే సార్ అయ్యా ఎందుకు ఓడిపోయినాం మనం ఏం తప్పు చేసినాము నాకు ఎందుకు ఓటేస్తా మన గవర్నమెంట్ లో ఎస్సీ ఎస్టీ ఇప్పుడు కట్టమంటాను కట్టమన్నారు గ్యాస్ పెరిగినాయి మొత్తం నూనె పెరిగింది మొత్తం అన్ని ఎట్లా బతకల్లా మళ్ళీ ఏం కదా మేము పని చేసుకోండి మరి ఆ ప్రభుత్వం బాగుంది ఈ ప్రభుత్వం బాగుందమ్మా అంటే ఈ రోడ్లన్నీ ఎవరమ్మా అప్పుడు నేనే కాదమ్మా చేసింది అమ్మా
ఎందుకు మనకు ఓటు ఏంది ఎందుకు ఓటు కొట్టాం మనం నేను ఒకటే ఎత్తే ఇదే చెప్తాండ్రే ఎవరిదో ఏం కథ సార్ వేసాకమ వేసినాము తెలుగుదేశం ప్రభుత్వం కదా ఇస్తాను ఓటు కోసం రాలే ఓటు కోసం రాలా ఇప్పుడు నేను ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే వచ్చాడు బ్రిడ్జ్ మనమే ట్యాంక్ చేసాము రోడ్లు మనమే చేసాము నేను బాగా చేశానంటే ఒకసారి మిమ్మల్ని అడుగుతాం నేను చేశానా గ్యాస్ పెరిగిందా అన్ని పెరిగినా మరి అప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఉంది అన్నమాట నేను ఏమన్నా నేను పని చేశానా పంచాయతీలో రోడ్లు అవి ఇవి చేశాను కదా పని చేశానా ఎమ్మెల్యే మరి నన్ను ఎందుకు ఓడించినావు నేనేం తప్పు చేశాను మరి ఆ ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుందా మరి మనమే కదమ్మా ఒకసారి ఛాన్స్ అని ఇచ్చేసి అంత గవర్నమెంట్ రానిమ్మా నీళ్ళు అమ్మబడి నివర్దమ్మా నీదే ఇది మాది కాదు వంకల నీళ్ళు వచ్చింది కోసం తాత్కాలక కట్టి ఇది లేదు ముసలోళ్ళు మేము నా ఎప్పుడు ఒడిగట్టి ఎప్పుడు ఎట్లా ఓడిపోయినాం అందరూ ఎట్లా పోయి తిని అక్కడ తిని ఉన్నారు వండుకోండి మాది దీని గురించే కొట్టాడికి వచ్చింది అట్లనా నాకు ఎందుకు ఓటే లేదమ్మా నేను ఏం తప్పు చేశాను రోడ్లు అన్ని పనులు నేనే చేసా కదా ఫ్రిడ్జ్ నేనే ట్యాంక్ ఇచ్చాను పిల్లలు గ్యాసులు పెరిగినాయా పెరిగినాయా పెట్రోల్ పెరిగిందా ఆ ప్రభుత్వం బాగుందా ఇది బాగుందా అందుకే ఏమొచ్చు నేను ఈ రోడ్డు కానీ అన్ని పనులు నేను చేసే కదమ్మా లైట్లు మనం వేపించాము ఆ బ్రిడ్జ్ నేనే కట్టించా పిల్లల వరకు లేపి ఓడిపోయినాను కంప్లీట్ అయిపోయింది అదే కదా మా నీళ్ళు లైట్లు పట్టాలు ఇచ్చాను హౌసింగ్ ఇచ్చాము మన నాకు ఎందుకు ఓటు వెళ్ళాను మన ఎందుకు వెళ్ళా నాకు ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాదు ఈ రోడ్లు అప్పుడు నేనే ఇచ్చా లైట్లు ఇచ్చా మన టైం రాని మన చూస్తా ఇల్లు పట్టాలేదమ్మా ఇదే మరి ఇల్లు ఎందుకు కట్టుకోలే గవర్నమెంట్ డబ్బులు వస్తాయి కదా ఇప్పుడు అప్పుడు అప్లికేషన్ పెట్టి ఇచ్చింది అది కాదు మీరు కాదు మా కదా మీరు కొడుకు కూతుర్లా కాదు మా అప్లికేషన్ పెట్టేటప్పుడు గవర్నమెంట్ భర్త ఏం పని చేస్తాను పెన్షన్ వస్తుందా రేపు గవర్నమెంట్ ఏం పేరు పేరు ఇది రానిలే మనం చేయిస్తామా మన గవర్నమెంట్ రోడ్డు నేనే కదా చెప్పినా సార్ ఇంతకుముందు లేదు సార్ ఇదే కాదు నీళ్ళు ఇచ్చాము పైప్ లైన్ తీసుకొచ్చాము ఎల్ఈడి లైట్లు మనమే చేసాము మొత్తం మీకు ఇక్కడ ఓరే ట్యాంక్ నేనే కట్టించాను కదా అక్కడ నుంచి నేను తీసుకొచ్చాము మెయిన్ రోడ్ నేనే చేయించాను గ్యాస్ పెరిగిందా ఇంటి గుత్తులు పెరిగినాయా నూనె పెరిగిందా ఆ ప్రభుత్వం బాగుంది ఈ ప్రభుత్వం బాగుంది నేనేమన్నా పని చేశాను ఇంతకుముందు ఇక్కడ మాకేమో రోడ్డు అయిపోయినా నీళ్ళు లైట్లు అన్ని మనమే మా పిచ్చి మనమే అన్నీ అన్నీ ఇచ్చాము పట్టాలు థ్యాంక్యూనా థ్యాంక్ యూ చెప్పనా సార్ నేను పని చేశాను లేదా అడిగేకి వచ్చాము నేనే ఓట్లగా చెప్పలేదు చదువమ్మా నేను ఏమైనా పని చేశాను ఇంతకుముందు లేదమ్మా ఈ రోడ్ నేనే కదా మొక్క లైట్లు నీళ్ళు ఇచ్చాము ట్యాంక్ కట్టాము ఆ బ్రిడ్జ్ నేనే ట్యాంక్ చెప్పించాను కొత్త బ్రిడ్జ్ పిల్లలు లేపాము పెన్షన్లు ఇచ్చాము చదువుకు నాకెందుకు ఇంత ముందు అప్పుడు ఇల్లు అడగాలి అందరికి ఇల్లు ఇచ్చాము ఐదు వందల ఉండి సంఖ్య రాసుకుంటాం సొంత ఇల్లే కదా తమిళ
కట్టించా మీరు ఎప్పుడన్నా వచ్చి సార్ మేము పాడిగింట్లో ఉన్నామని చెప్పారు రాయించండి గ్యాస్ పెరిగిందా నూనె పెరిగిందమ్మా మాకు అన్నం పెట్టలు పెట్టినా పెట్రోల్ పెరిగిందమ్మా మాకు అన్నం పెట్టాలి పెంచుతా పోతాం లేదమ్మా మనం ఉచాన్స్ అని ఓట్లేదు ఎట్లుంది కనుక్కున్నాం అనేసి ఈ నేనేమన్నా ఈ రోడ్డు ఎవరమ్మా ఇచ్చింది నీళ్ళు ఇచ్చా లైట్ లేపించాను నేనే షాయిన్ చేసాను పిల్లలు కూడా ఏం ఎలక్షన్ వచ్చా ఎక్కడ పిల్లలు కూడా లేపండి లేపాము శిల్పారం పార్క్ మన వాళ్ళు ఎలా చేసింది మరాఠీ వాళ్ళకి ఇల్లు కట్టించాను తర్వాత ఒక అంబులెన్స్ వచ్చింది మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రేమ తల్లిలో ట్యాంక్ కట్టించా శిల్పారంలో నుంచి పైప్ లైన్ తెచ్చి నేను ఇచ్చాను స్కూల్ రాత్రి తిరిగాను అమ్మాయి నిద్రపోతుంటే కూడా కట్టించాను పిల్లలు లేపింది నేనే కదా ఇప్పుడు ఎమ్మెల్యే నేను చేశాను అబద్ధాలు కూడా అర్థం ఉండదు కదా లోపల మెయిన్ రోడ్ నేను ఇచ్చింది వైసీపీ కార్యకర్తనే అవకాశం ఇచ్చాం పొరపాటు అయిపోయింది ఇప్పుడు ఇల్లు ఇచ్చారు పగులు రాత్రులు తిరిగారు మీ కాలనీలో ఈ రోడ్డు చూసా నేనే చేశాను అనంతపూర్ జిల్లాలో అనంతపూర్ మీరు బాగా మీరు డెవలప్ చేశారు అవి మేము పంచుకోలేదు ఏదో అవకాశం ఉంది ఒకసారి చేశాం మేము వైసీపీ కార్యకర్త చేశాం పొరపాటు అయిపోయింది ఉండవు డ్యూటీలో నేనేమన్నా పని చేశాను ఇక్కడ నాకు ఎందుకు ఓడిపోయాను ఏం తప్పు చేశాను ఎందుకు ఓడిపోయినాం ఎందుకు ఓడిపోయినాం నూనె పెరిగిందా గ్యాస్ పెరిగిందా అత్యవసరం పెరిగిందా పెట్రోల్ పెరిగిందా ఆ ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుంది రోడ్డు ఎవరు మాట్లాడుతుంది ఎల్ఈడి లైట్లు నీళ్లు తెప్పించాను ఫ్రిడ్జ్ ఉందే పిల్లల వరకు నేను లేపా సాయం చేసిన ఓడిపోయాను కంప్లీట్ అయిపోయాను అబద్ధాలు చెప్పి బ్రిడ్జ్ నేను ఇచ్చాను ఇక్కడ మీకు రేషన్ కార్డులు ఇచ్చారు పెన్షన్లు ఇచ్చారు మరాఠీ వాళ్ళు ఇబ్బంది ఉంటే వీధులు ముంచుకుంటే కాల్ చేశాను వెయ్యి పట్టాలు ఇచ్చాడు మొత్తం పురుషాంతాలు కానీ మొత్తం ఇది మీకు ట్యాంక్ ప్రియాంక నగర్ల క్యాంపు పైప్ లైన్ అందుకే ఒకసారి చదువుతున్నాం తెలుగుదేశం ఎట్లా మరి చూపించుకున్నాం మంది గవర్నమెంట్ అన్నమా మంది గవర్నమెంట్ కూడా ఉన్నాయి అంటే అబద్ధాలు చెప్పడానికి కూడా రోడ్లే ఇచ్చాము నీళ్లు మనం ఇచ్చాము లైట్లు ఎల్ఈడి లైట్లు అని మనం బ్రిడ్జ్ కూడా నేనే షాయిన్ చేపించాను పిల్లలతో లేపి ఓడిపోయినాము కంప్లీట్ అయిపోయింది వచ్చి నేను చేపించా అబద్ధాలు చెప్తున్నాను అబద్ధాలు కూడా తప్పు ఉండాలి నీళ్ళు ఇచ్చాము రోడ్లు ఇచ్చాము ఇక్కడ మీకు ఏదో ట్రాన్స్ఫార్మర్ అడ్డం ఉన్నాను ఇక్కడ అక్కడ ఆటో అది కూడా ముందర రోడ్డు లైట్లు పంచాయత్ పని చేశాను కదా బ్రిడ్జ్ కూడా నేనే చేసింది పిల్లలు కూడా పైకి లేపినారు కదా ఎమ్మెల్యే ఓడిపోయినా కంప్లీట్ ఆయన అబద్ధాలు చెప్తున్నాను ఎమ్మెల్యే నేను కట్టించా బ్రిడ్జ్ నేను చేశాను అన్ని అబద్ధాలు పెట్టాడు
ఈ రోడ్డు నేనే ఇచ్చా, ట్యాంక్ నేనే కట్టించా, లైట్ నేనే ఇచ్చా, నీళ్ళు పైప్ లైన్ తెచ్చి మీకు ఇచ్చింది. ఏమైందో సార్ మీరు తెలుసుకోకున్నట్లు నేను పోలేదు మా తెలియదు. తెలియదు కదా వర్షాకాలం ఇప్పుడు చెప్పమ్మా చెప్పు ఏమన్నా పని చేసాం పని చేసామా మంది మరాఠ వాళ్ళు కాళ్ళు కట్టించమ్మా అట్లా గవర్నమెంట్ వస్తుంది చెప్తానమ్మా అదేమ్మా నేను అడిగా కదమ్మా నేనేమన్నా పొరపాటు చేశానా తప్పు చేశానా అడిగే వచ్చానమ్మా ఎందుకు పోట్లేదు నువ్వు కట్టండి కాదు మొత్తం ప్రజలు అడుగుతున్నా రోడ్డు నేనే వేసాను నీళ్ళు ఇచ్చాము చేసాము నాకు ఎందుకు మా ఓటేనమ్మా మరి ఎక్కడమైనా ఓటు ఏంటో బ్రిడ్జ్ కూడా నేనే కదా సాయం చేసింది అవునమ్మా ఓటుకు రాలా నేను ఏమైనా పని చేశాను కదా కడుతున్నా ఈ రోడ్డు కాదు బ్రిడ్జ్ నేనే శాంక్షన్ చేయించాను అదే రాజకీయాలకు ఏముంది మాకేమీ లేదు రెండు గవర్నమెంట్ నేను చెప్తాను గవర్నమెంట్ ఏమైనా పని చేశాను ట్యాంకు లైట్లు రోడ్లు ఇచ్చాం పైప్ లైన్ తీసుకొచ్చాం బ్రిడ్జ్ ఉందే అది కూడా ఎలక్షన్ లోపల తీసుకు పిల్లలు బైక్ వేసినాయి పిల్లలు బైక్ వేసాయి ఈ ఎలక్షన్ ఓడిపోయినా అది కంప్లీట్ అయింది సెంటర్ ఆయన బ్రిడ్జ్ నేను కట్టించా ఏమైనా అబద్ధాలు చెప్పని చెప్తున్నాను నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే నీళ్ళు బైక్ లైన్ నేనే కదా రాజకీయాలకు రోడ్లు నీళ్లు ఎందుకమ్మా నాకు కోట్లేదా మరి ఏం చెప్పాలి నువ్వు కాదు ప్రజలు ఎందుకు వెళ్ళాం ఏం తప్పు చేస్తాం ఎందుకు వెళ్ళదు చూసావు అందుకేనా సార్ గుర్తుపెట్టాను నేను అబద్ధాలు చెప్తా ఉంటే వాళ్ళు చెప్తాట పల్లగా ఎమ్మెల్యే పాపం వైఎస్ఆర్సీపీ సంబంధించిన వెంకటరామరెడ్డి గారు రాజీవ్ గల్లీలో చాలా అభివృద్ధి చేశానని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రజలందరినీ కూడా అడిగాను ఈ బ్రిడ్జ్ ఎవరు కట్టారు పిల్లర్స్ అంటే మీరే సార్ అని ఇప్పుడు ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ మేము కట్టాం కడితే ప్రారంభోత్సవంలో మాత్రం శంకుస్థాపన బండలు వేసి కొత్త బండలు వేసుకున్నారు దాంట్లో వీళ్ళేదో నిధులు తెచ్చినట్లు తర్వాత ప్రారంభిస్తూ అంటే ఇక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ మొత్తం పట్టాలు కానీ ఇల్లు కానీ పెన్షన్స్ కానీ రేషన్ కార్డులు కానీ అంతెందుకు మరాఠీ కాలనీ వాళ్ళు 40 ఏళ్ళు ఉంటే వాళ్ళకు కూడా కాలనీ కానీ మొత్తం ఈ ఎల్ఈడి లైట్లు కానీ మొత్తం గత ప్రభుత్వంలో మేము చేస్తే ఈరోజు వచ్చి పేర్లు వేసుకోవడానికి అంటే బ్రిడ్జ్ మనం కడితే జగనన్న రహదారి అని పెట్టుకున్నారు ట్యాంక్ మనం కడితే బండ వీళ్ళేసుకున్నారు ఎన్నికలు వచ్చాయి కాబట్టి అంటే ఈ విధంగా కష్టం ఒకటిది పేరు ఆయన తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నాడు ఎమ్మెల్యే గారికి ఒకటి చెప్తున్నా
ఈ తాపత్రయం ఇట్లా కాదు చేయాల్సిందే. చాలా ఇప్పుడు పోతా ఉంటే చాలా మంది ఇల్లు లేవని చెప్పి ఇంకా చెప్తాం. మేము ఆ రోజు 470 ఇల్లు ఇచ్చామండి. ఇల్లు కట్టిన వాళ్ళకి బిల్లు లేవంటున్నారు, పెన్షన్లు బీగేసినామని చెప్పి ఒత్తుకుంటున్నారు, 1.5 మహిళలు పెన్షన్లు ఇవ్వలేదంటున్నారు. ఇట్లా ఈ విధంగా ఉండేటువంటి ఈ సాల్వ్ చేస్తాయ్యా బాబు, నువ్వు సాల్వ్ ఇవి వేరే రకంగా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు మభ్యపెట్టి ప్రజల్లో పదే పదే చెప్పిందే అసత్యాలు చెబుతూ కాలయాపం చేస్తూ 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల్లో మీకు అద్దెళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళు కనపడలేదా? ఈ 4 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా మీకు ఈ యొక్క బ్రిడ్జి 6 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని కూడా తెలియదా? ఈ విధంగా ఏది కనపడకుండా మాయ చేసి ఏదో రాజ్యం వెళ్దాం అనుకున్నాం. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, పెన్షన్లు బీకారని చెప్పి బాధపడుతున్నారు. మొత్తం రాజీవ్ కాలనీ పంచాయతీలో పెన్షన్స్ మేము డిస్ట్రిక్ట్ మూమెంట్ పంపుతా, ఎవరిల్లో ఇల్లు తిరిగి మేము సేకరిస్తున్నాం. ఈ పెన్షన్లు కూడా ఎక్కడ తీయేస్తున్నారు అని, ఏదో చిన్న సైకిల్ ఉందనో మోటార్ సైకిల్ ఉందనో లేదా జీపు బాడకి పెట్టుకున్నానో రకరకాలుగా వీటి మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఈరోజు నిజంగా రాజీవ్ కాలనీ పంచాయతీ పోతే ప్రతి వాళ్ళు ఆదరించి, లేదు ఎవరు చేశారు ఈ రోడ్లు ఎవరు వేశారు, ట్యాంకులు ఎవరు కట్టారు, నీళ్ళు ఎవరు వచ్చారు, అక్కడ నుంచి పైప్ లైన్ ఒకటి తెచ్చారు, ఎల్ఈడి లైట్లు ఎవరు వేశారు అంటే ప్రతి కూడా చెప్తున్నారు. ఎన్టీఆర్ గృహాలు కడితే వాళ్ళ యొక్క బిల్లులు పడక బాధపడుతున్నారు, అవి కూడా కంప్లీట్ చేపిస్తే నీకు కావాలంటే ఒక నమస్కారం పెడతారు మీ ప్రభుత్వానికి. నీకు దయచేసి అవి చేయవలసిందిగా నేను ఎమ్మెల్యే గారిని ఈ రాజీవ్ గాంధీ గ్రామ పంచాయతీ ద్వారా నేను అప్పీల్ చేస్తాను. సార్ ఇప్పుడు సమస్యలు ఏదో అడిగినా కానీ ఎమ్మెల్యే గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది గడప గడపలో. దానికి ఫ్రస్ట్రేషన్, అసహనం, ఎందుకంటే ప్రజల్లో ఏదైనా క్వశ్చన్ చేస్తే భరించలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎక్కడైనా పోతే నన్ను అడిగారు సార్, లాస్ట్ టైం మేము ఇల్లు అడిగాము సార్ మాకు ఇంటి పట్టం లేదు సార్ అంటే మరాఠీ వాళ్ళకి అంతమందికి ఇచ్చాము, మీరు వచ్చింటే చేసిండే వాళ్ళం కదా అని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరము లేదా చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎవరేమడిగినా కూడా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడితే రేపు ప్రజలు కూడా ఫ్రస్ట్రేషన్లోనే సమాధానం చేస్తారు. ఏం చేసాం అబ్బా ప్రభుత్వం మారింది అది ఏమైంది అన్నారు. ఆ పద్ధతి కదా మాకు ఇది కట్టడానికి బిల్లు శాంక్షన్ కలుస్తాను ఇంకా రావాలి మాకు అమౌంట్ కానీ మళ్ళీ వాళ్ళ అమౌంట్ వచ్చినట్లే మాకు అయితే తెలియదు అది. కానీ ఇప్పుడు ఒకరి దృష్టి ఏమవుతుంది సార్ మీరు చెప్పండి, 15 మంది అయితే ఏడనపై వచ్చిన వాడుక అడిగిన ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు బ్రిడ్జ్ పేరు పెట్టుకున్నారు చూడు మన పిల్లలు లేపి ఫస్ట్ బ్రిడ్జ్ మనం వేస్తాం, సెకండ్ బ్రిడ్జ్ మనం వేస్తాము. హైవేలో